ఇన్ఫర్మేషన్ వచ్చిన దానికి మనము ఈ అన్ని వచ్చిన తర్వాత నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత యాజ్ ఎ కమిషనర్ ఆఫ్ రామగుండం ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము. అలాగే మావోయిస్టు ఫ్రంట్ల మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఈ మన ఎఫర్ట్లో భాగంగా ఈరోజు నాకు ఒక రెండు ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో అండ్ హస్నా విలేజ్ చెన్నూరు ఏరియాలో అవుట్స్కర్ట్స్లో ఒక మ్యాంగో గార్డెన్లో మామిడి తోటలో ఈ బిగ్ వేలో బ్యాకట్ ఆడుతున్నారు ఒక గుంపు, ఒక ఆర్గనైజర్గా ఆడుతున్నారు తెలిసింది. తెలిసింది మన ఒక మన టీం సిపి టాస్క్ ఫోర్స్ టీమ్ సంజయ్ అండ్ ఎస్ఐ ఉపేందర్, పిసి రాకేష్, పిసి తిరుపతి, పిసి భాస్కర్, పిసి సంపత్ అండ్ అదర్ టూ ఆపరేషన్ టీమ్ వీళ్ళందరూ ప్లస్ ఇంకో టూ మెంబర్స్ మొత్తం కలిపి ఇంతమంది చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో ఒక చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళందరూ సెంట్రీలు పెట్టుకున్నారు జస్ట్ లైక్ పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ ఉంటాయి కదా. సో పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ లాగా సెంట్రీలు పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకేమైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేసినా దొరకకుండా ఉండడానికి కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు. దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా టాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కమఫ్లేజ్ ఇంకా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్గా పోతారు వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది పారిపోయారు. రైడింగ్లో మొత్తం ఒక 10 నెంబర్స్ ప్లేయర్స్. ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ని యూజ్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ ఇది ఒక చిప్స్ ముందుగా ఇవ్వడము, దానికి చిప్స్కు ఒక్కొక్క చిప్కి ఒక్కొక్క ఇన్నోవేషన్ ఉంటుంది. ఆ చిప్స్ రెడ్ అంటే ఒక్కొక్క డినామినేషన్ ఉంది. ఆ చిప్స్ తీసుకో 1000 వస్తుంది. దిస్ ఈస్ 5000 అంటే ముందు 5000 పే చేయాలి ఆర్గనైజర్కి. దాని తర్వాత హీ విల్ గివ్ దిస్ చిప్, హీ కెన్ అంటే అతను 5000 పెట్టినట్టు లెక్క. అండ్ దిస్ ఈస్ 1000 అండ్ దిస్ ఈస్ 2500. సో ఇది చిప్స్ ముందు ఆడేటప్పుడు ఇవన్నీ పెడతారు. దాని తర్వాత దీని కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే తీసుకుపోయి ఇచ్చేసి మళ్ళీ దానికి తగ్గట్టు మనీ ఇస్తారు అన్నమాట. సో అందులో భాగంగా మొత్తం ఈ 10 మెంబర్స్ని తర్వాత ఆర్గనైజర్ని మొత్తం అందరినీ రైడ్ చేసి పట్టుకోవడం వల్ల మోర్ దాన్ 14,48,000 ఇస్ రికవర్డ్ అలాంగ్ విత్ 10 సెల్ ఫోన్స్ అండ్ ఆల్సో వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్స్ ఎక్కడ లేవు, ఆల్ ద డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. డ్రైవర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ పట్టుకోవడం జరిగింది. అదేగాక ఈరంతా ఈ ఒక్కరు తప్ప ఒక్కరు వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు అండ్ ఒక్కొక్కరు 50,000, 80,000, 90,000 క్యాష్ కూడా పెట్టుకున్నారు. సో ఈ క్యాష్ ఈవెన్ చెక్ కోసం ఉండే క్యాష్ వచ్చింది ఎలా వచ్చిందని కూడా మేము దానిలో భాగం కూడా ఇంకా ప్రూవ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ క్యాష్ చిల్ల చిల్లగా ఇక్కడ లోకల్ వాళ్ళు సప్లై చేశారా లేకపోతే ఇంత దూరం వెళ్ళి క్యాష్ ఎలా వచ్చిందని కూడా సర్ప్రైజ్ చేస్తారు. ఎనీవే టోటల్ క్యాష్ ఈస్ రికవర్డ్ అండ్ 10 మెంబర్స్ ఆర్ నాట్ హాట్ అండ్ విల్ మూవ్ దెమ్ అండర్ అగైన్ ఇన్ క్యాష్. సో దీంట్లో అందరూ ఎవరైతే ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేశారు, గ్రూమ్ చేశారు, తర్వాత ఆల్ ద ఆఫీసర్స్ వర్ వర్కౌట్, ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్ అండ్ ఆల్సో వాళ్ళందరికీ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా మేము వాళ్ళకి రివార్డ్ ఇస్తాము మా శాయశక్తిలో. దాని తర్వాత ఆ రివార్డ్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క మా యొక్క ఇన్ఫార్మేటివ్గా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎవరిచ్చినా సరే ప్రెస్ ఇవ్వచ్చు, పబ్లిక్ ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, ఇలాంటి మీ ఏరియాలో ఏమైనా చెప్తే కూడా మాకు ఒక టిప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ ని కట్ చేయడానికి మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈ రోజు ఈ ఎఫర్ట్ లో చాలా కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా ముళ్ళలో దాడలు వెళ్ళి కొద్దిగా ఏదైనా కానీ చాలా బాగా చేశారు. ఐ అప్రిషియేట్ ఆల్ ద ఎఫర్ట్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు మా ఎఫర్ట్ గాంజా మీద తర్వాత గుట్కా మీద తర్వాత ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు ఇల్లిసిట్ లిక్కర్ ఈ రోజు కూడా సిక్స్ కేసెస్ కూడా ఇల్లిసిట్ లిక్కర్ పట్టుకోవడం జరిగింది నిన్న ఈరోజు బిఎస్ఆర్ కూడా చెప్పాము. సో నియర్లీ మోర్ దాన్ 1 lakh rupees ఆఫ్ ఐడి లిక్కర్ ఇల్లిసిట్ లిక్కర్ రెండు కలిపి 1 lakh 28,000 rupees ఆఫ్ వర్త్ ఆఫ్ ఇల్లిసిట్ లిక్కర్ ఐడి లిక్కర్ పట్టుకోవడం జరిగింది. అలాగే శాండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మీద ఇల్లీగల్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద వీఆర్ వెరీ టఫ్ అగేనెస్ట్ ఇట్. సో ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ సార్ట్ ఆఫ్టర్ వి రిక్వెస్ట్ ద కామన్ మ్యాన్ టు ఎవ్రీ వన్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.